విద్యార్థిని కొట్టిన టీచర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం నందుగల భావన ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి 1వ తరగతి విద్యార్థి బాబు, తండ్రి పేరు రమేష్, రంగచేడు గ్రామం భావన పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నాడు. ఉపాధ్యాయురాలు బాబును కొట్టడంతో భయాందోళనకు గురైన విద్యార్థి, ముందే గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి విద్యార్థి వాంతులు కావడం జ్వరంతో పరిస్థితి విషమంగా మారింది. వైద్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని కొట్టిన టీచర్ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్ చేశాయి. రాయదుర్గ పట్టణంలో ఉన్నటువంటి భావన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఈరోజు 1వ తరగతి చదువుతున్నటువంటి బాబు అనేటువంటి విద్యార్థిపై ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుడు దాడి చేయడం చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈరోజు విద్యా హక్కు చట్టం ఆధారంగా ఈరోజు విద్యార్థులు మానసికంగా కానీ నైతికంగా కానీ ఈరోజు ఎటువంటి ఒత్తిడికి గురి చేసినటువంటి రైట్స్ కానీ ఆ పాఠశాల ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయుడు కూడా లేదు. కానీ ఈరోజు రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి రంగచేడు గ్రామానికి చెందినటువంటి 1వ తరగతి చదువుతున్నటువంటి బాబు అనేటువంటి విద్యార్థిపై ఈరోజు ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు తన యొక్క ఆలోచనను మైమరిచి తన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిగత వర్క్ ప్రెషర్ వల్ల ఈరోజు విద్యార్థిపై మానసికంగా ఒత్తిడికి గురి చేసి బాగా దాడి చేయడం జరిగింది. దాడి చేయడంతో ఈరోజు ఆ విద్యార్థి ఆసుపత్రికి గురయ్యి ఈరోజు అనంతపురం పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి ఏదైతే విద్యార్థికి దాడికి పాల్పడినటువంటి ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయాలా, అదేవిధంగా భావన ఇంగ్లీష్ మీడియం హై స్కూల్పై వెంటనే చర్యలు తీసుకొని ఆ పాఠశాలను సీజ్ చేయాలని ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాం.